ఏపీ ప్రభుత్వంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కక్షపూరితంగానే దళిత జడ్జి రామకృష్ణపై దేశద్రోహం కేసు అక్రమంగా బనాయించారని అన్నారు. కేసును రద్దు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు దళిత హక్కుల పోరాట సంఘాల నాయకులు. ఒంగోలులోని ప్రెస్ క్లబ్ లో సంఘం జిల్లా అధ్యక్షులు చప్పిడి రవిశంకర్ అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ రెండు రోజుల క్రితం జడ్జి రామకృష్ణకి పీలేరు జైలులో కరోనా వ్యాధి సోకిందని రామకృష్ణ ఆరోగ్యంపై పూర్తి బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే అన్నారు. ఆయనకు ఏ విధమైన హాని జరిగినా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీలేరు పోలీసులు ఏపీ ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలన్నారు. రామకృష్ణపై పెట్టిన అక్రమ దేశద్రోహం కేసును ఏపీ ప్రభుత్వం ఎత్తివేయాలని జిల్లాలోని దళిత నాయకులు అందరూ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసరి శివాజీ, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు పైనం జాన్బాబు, డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బారావు, రమేష్ సుబ్బారావు, సుదర్శి శ్రీను, రాంబాబు, కె ఇమ్మానుయేల్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు చప్పిడి రవిశంకర్, దళిత హక్కుల పోరాట సంఘం అధ్యక్షులు. ఈరోజు ప్రెస్ క్లబ్లో ఈ ప్రెస్ మీట్ ఎందుకు ఏర్పాటు చేసామంటే, మదనపల్లి దగ్గర జడ్జిగా ఉంటున్న నివాసం ఉంటున్న రామకృష్ణ జడ్జి గారిపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరావు గారి అయితే రామకృష్ణ గారిని పీలేరు సబ్జైలుకు తీసుకెళ్ళినప్పుడు ఆయనకి గత మూడు రోజుల క్రితం కరోనా సోకిందని చెప్పేసి నిన్న రిపోర్టులు రావడం కూడా జరుగుతుంది. ఏపీ సీఎం సార్ జగన్మోహన్ రెడ్డి గారు, ఏపీ పోలీసులు దీనికి స్పష్టమైన బాధ్యత వహించాలని చెప్పి మేము చెబుతున్నాం. భయపెట్టడానికి ఈ ఏపీ ప్రభుత్వం చేస్తుందని చెప్పేసి ఈ ఏపీ ప్రభుత్వం నిరంకుశ పాలనకు రానున్న రోజుల్లో దళితులందరం చమరగీతం పాడతామని చెప్పేసి. దళిత సమాజం ఎప్పుడైనా చట్ట పరిధిలోనే ఉంటుంది, చట్టాన్నే ఫాలో అవుతూ ఉంటుంది. కానీ ఈరోజు ఎంత పద్ధతిగా ఉన్నా కూడా దళితుల మీద దాడులు, హత్యలు, ఇట్లాగే అక్రమ కేసులు, అలాగే దళిత మహిళల మీద అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. రామకృష్ణ గారు మాట్లాడింది ఏదైనా మంచి తప్పు అయితే దాన్ని లిబరల్గా తీసుకొని వెంటనే కేసును ఉపసంహరించుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఏదైతే కరోనా వ్యాధితో ఉన్నాడో ఆయనకి ఆరోగ్య పరిస్థితిని కూడా సక్రమంగా ఫాలో చేసి ఆయన ఆరోగ్యాన్ని కూడా వెంటనే తగ్గించే మంచి డాక్టర్లు డాక్టర్ల దగ్గర చూపించి తగ్గించే పరిస్థితి చేయాలని చెప్పి, ఏదైనా అతనికి అన్యాయం జరిగితే అతనికి పోలీసు పూర్తిగా రక్షణ కల్పించి మీ డీజీపీ గారి మీద కానీ మీ పోలీస్ వ్యవస్థ మీద కానీ ఒకసారి మీరు అందరూ ఒకసారి కూర్చొని మాట్లాడుకోవాలి. ఏ కేసుకు సంబంధించి ఏ సెక్షన్స్ పెడుతున్నారు మీరు? లాస్ట్ టైం కూడా రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి మరియు ఆ కేసు ఎవరైతే పెట్టించారో ఆ రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఒకసారి ఆయనకి గైడ్ చేయాలని కోరుకున్నాం. ఇంకొకటి, ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి నిన్న చూసాం మీ చిత్తశుద్ధి ఎంతో దళితుల. నిన్న మీరు తీసుకొచ్చిన ఓటర్లు అందరూ దళిత వాళ్ళకి సంబంధించిన వ్యక్తులే. వాళ్ళని మీరు ఒక పావుగా నిన్ను వాడుకొని